दिलों का ये देखो बेटा जो बादशाह। यूसुफ अलैहि सलाम की सुन्नत है, जेल डरते क्यों हो? जेल में नहीं गए। అంబర్పేటలో ఏదో గొడవ అయిందట కదా, మీరు కొట్టిరంట ఎవరినో, ఎందుకన్నాను డైరెక్ట్ అన్న కొడతాడా ఫస్ట్ ధమ్కి ఇస్తాడా అని ఒక డౌట్ అందరికి. మాట్లాడుతూ విన్నారు కదా చాలా మంది, వింటారా? మీ ఫ్రెండ్స్ ని మీరు మోసం చేసిరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఎంతమందిని మోసం చేసిరన్న? బయట కామన్ పెట్టిన అనుకో, చాలా మంది మీకు శాల్వాలు కప్పడం, సన్మానం చేయడం ఇట్లాంటివి చేస్తారు. అదంతా అంబర్పేటలో అన్న షేర్ అని చేస్తారా లేకపోతే రెస్పెక్టా? రోజుకో ఫైటింగ్ చేస్తాడన్న, ఇప్పుడు కనిపిస్తలేడు కానీ కనిపించకుండా బ్యాక్ సైడ్ చేస్తున్నారు, చేసేదంతా అంటున్నారు. అదే బ్యాక్ సైడ్ మాట్లాడడం చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు మీరు మీ కూతురు కోసం ఎట్లయితే మానేశారో అలానే వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటది కదా, అది ఆలోచించకుండా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారన్న. నేను చేసినప్పుడు తప్పులు కనిపిస్తున్నా, ఎందుకు అట్లా? సో తప్పు చేస్తే శిక్షించడానికి మీరెవరు? న్యాయస్థానం, కోర్టులు, పోలీసులు ఎందుకు? కోర్టులు పోలీసులు ఉన్నప్పుడు మళ్ళీ ఆడు కూడా మళ్ళీ హత్య చేసినప్పుడు మళ్ళీ కనిపించలే, కోర్టులు న్యాయస్థానం అప్పుడు కనిపించలే. ఒక హత్య చేసి బిర్యానీ తిని నేను పోలీస్ స్టేషన్ కి పోయినా, అయితే రేపటి రోజు నిన్ను కూడా ఇట్లానే ఎవరో ఒకరు చేసి వాళ్ళు కూడా బిర్యానీ తిని పోలీస్ స్టేషన్ కి పోయే రోజు ఒకటి వస్తుంది, గుర్తు పెట్టుకో అని ఒక అతను కామెంట్ చేశాడు. ఇంట్లో నీ కోసం వెయిట్ చేసేటోళ్ళు ఉంటారు, మీ పాప ఉంది, వదిన ఉంది, ఇంతమంది నీ కోసం వెయిట్ చేస్తారు, నీకేమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏందన్నా? మంచి పనులు చేసిన ఏమన్నా మరి ఆయనకు శిక్ష ఎందుకు వేస్తలేరు? ఎందుకు అంత ఓపెన్ గా చెప్పినా కూడా మీరు శిక్ష విధిస్తారు, బయటికి పంపించారు, ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదు అని చెప్పి మాట్లాడారు. అంటే ఒక్క మర్డర్ చేస్తే చేసినట్టు కాదా? ఏమంటున్నా, నేను చేసిన కారణం ఏమైంది ఫస్ట్ తెలుసుకోమను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనగానే కొడతారు, అట్లాంటివి ఉంటాయి, మరి మీరేం ఫేస్ చేశారు అట్లాంటి ప్రాబ్లమ్స్? రౌడీ ఎప్పుడైతే అంటే పోలీసు దెబ్బ మన ఒంటి మీద పెట్టినప్పుడు మనం రౌడీ లేతాం. సేమ్ నాన్నకు ప్రేమ మూవీలో ఎన్టీఆర్ లాగా ఉన్నావు అన్న. థ్యాంక్ యూ. డోంట్ స్టాప్ టిల్ యు గెట్ ఎనఫ్. ఓకే అన్న, ఇప్పుడు ఎన్టీఆర్ లాగా ఉన్నావు అని అన్నారు కదా అన్న అందరూ, నీకు ఏ హీరో ఇష్టం అన్న? మరి హీరో అంటే నాకు ఫస్ట్ అయితే నాకు మా నాయన. మీ వెనకాల మస్తు మంది అమ్మాయిలు పడ్డారంట కదా, ప్రపోజల్స్ వచ్చినాయంట? ఏ ప్రేమ లేదు, అసలు బొంగు లేదు, ఏ మా ప్రేమలకి ఏమన్నా అమ్మాయి? ఏ అమ్మాయితో మాట్లాడలేదు అన్న ఇంతవరకు ఫోన్ కాల్లో? ఏ అమ్మాయి కూడా నాకు ఫోన్ చేస్తే నా చెల్లెలు కూడా మాట్లాడతా అన్నా అని ప్రేమతో మీ దగ్గరకు వచ్చి రాఖీ కడతా అంటే కట్టుకుంటా, పచ్చకదా కట్టుకుంటా, నేను సంతోషంగా కట్టుకుంటా. నేను రాఖీకి వస్తాను మా ఇంటికి, ఎందుకంటే నాకు చెల్లె లేరు అక్క లేరు, నువ్వు కట్టినంతా చాలా సంతోషంగా. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే E96 టీవీని సంప్రదించండి. హాయ్, హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్, నేను మీ సౌమ్య. చాలా మంది పైల్వాన్ పైల్వాన్ అంటుంటారు, కానీ అంబర్పేట్క పైల్వాన్ కాదు, అంబర్పేట్క షేర్ అంటారు అన్నను అందరు. అన్న పేరు చెప్పకపోయినా గుర్తు పట్టేసే ఉంటారు, అంబర్పేట అనగానే అందరికీ గుర్తొస్తుంది. సో ఒకసారి అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే, ఎట్లున్నాయి? హ్యాపీ హ్యాపీ. సో మీ మీద అంబర్పేటలో మీ పేరు తెలియడం లేరు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, ఎందుకంటే నేను కూడా అక్కడే ఉంటా కాబట్టి. ఓకే అన్న, ఇంకోటి మీ మీద కొంతమంది, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొన్ని పాయింట్స్ తెలుసుకున్నా మీ మీద అనే మాటలు నేను అడుగుతాను మిమ్మల్ని, మీ వేలో మీరు ఏం ఆన్సర్ ఇస్తారో ఇవ్వండి, అవి ఎస్సా నోనా చెప్పండి. అంబర్పేటలో ఏదో గొడవ అయిందట కదా, మీరు కొట్టిరంట ఎవరినో, ఎందుకన్నా? కొట్టినా ఎందుకని? ఏంటంటే అవతలకి ఇబ్బంది ఇచ్చినప్పుడు నేను కొట్టినా, ఎందుకంటే ఒక చెడు చేసినప్పుడు నాకు మంచి అనిపించదు, అది ఎవరన్నా కానీ డైరెక్ట్ కొట్టాడు. ఎందుకంటే నేను మన అనుకున్న వాళ్ళకి నేను ఏమైనా ఎంత దూరమైనా పోతా నా అనుకున్న వాళ్ళకి. ఓకే, ఏ ఇష్యూ మీద కొట్టాల్సి వచ్చిందన్న? విషయం ఏంటి? ఎందుకు విషయం ఏంటంటే, ఆడు నేను గిట్ల చిన్న చిన్న గొడవలలో ఆయన కొడితే ఆ మూమెంట్లో పోయి మనం ఆయనకి నచ్చ తప్పినాం, మంచిగా నచ్చ చెప్తే ఏం లే, వెళ్ళకుండా మూమెంట్లో ఆయన ట్రిక్ కొట్టేసినాం. ఓకే, డైరెక్ట్ అన్న కొడతాడా ఫస్ట్ ధమ్కి ఇస్తాడా అని ఒక డౌట్ అందరికి, డైరెక్ట్ అటాక్ ఫైటా లేకపోతే ధమ్కి ఇస్తాడా ఫస్ట్? మాట్లాడుతూ విన్నారు కదా చాలా మంది, వింటారా? ఫస్ట్ మీరు ధమ్కి ఇస్తారా? ఫస్ట్ మాట్లాడాలి, మంచి పద్ధతి అయినా కొట్టే మన చేతిలో పెట్టాలి, తప్పు కాదు అంతే. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ని మీరు మోసం చేసిరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమందిని మోసం చేసిరు అన్న? ఇప్పటికే ఎవరు మోసం చేయలేదు, మోసం చేసినప్పుడు మీరు దృష్టిలో కనిపిస్తే నాకు చూపెట్టారు.
దానికి ఒప్పుకుంటా నేను కూడా. ఓకే, సో మీరు ఎవరిని మోసం చేయలేదు? ఇప్పుడు మోసం చేసిన నాకే చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పుడు జీవితంలో ఏమి మోసం చేయలేదు. అంబర్పేటలో శత్రువులు ఎక్కువ ఉన్నారంట కదా అన్న మీకు? సగం మంది ఉంటారు, ప్రేమించిన వాళ్ళు సగం ఉంటారు, శత్రువులు సగం ఉంటారు, అది 10 జగలు ఉంటారు అది అంతే. ఓకే, ఇప్పుడు చాలా మంది మీకు శాల్వాలు కప్పడం, సన్మానం చేయడం ఇట్లాంటివి చేస్తారు, అదంతా అంబర్పేటలో అన్న షేర్ అని చేస్తారా లేకపోతే రెస్పెక్టా? రెస్పెక్ట్, ప్రేమ అంతే. అంతే తప్ప రేపటి రోజు మనకేమన్నా అయితే మనం ఇట్లా చేసినాం అనుకో అన్న మన దగ్గరకు వస్తాడు అన్న ఇంటెన్షన్ ఉంటుందా వాళ్ళకి? అట్లేం లేదు, అట్లేం లేదు. అలా ప్రేమ ఏంటంటే వస్తుంది చాలా దూరం నుంచి, షాల్వాలు తీసుకుని వస్తారు, అది తీసుకుని వస్తారు, అలా ప్రేమ. అలా ప్రేమ ఎంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం దానికి ఏం చేయలేము కాదు. ప్రేమించేటోళ్ళల్లో ద్వేషించే చోళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. అట్లా మీ మీద లోపల ఒకటి పెట్టుకొని బయట మాత్రం అన్న నువ్వు అంటే నాకు ప్రాణం, జాన్ జిగిరి, నువ్వు నా జబ్బా అని మాట్లాడుతుంటారు కొంతమంది, అట్లా ఉన్నారా అన్న? అలా అలా మాటలతోనే మనం చూసుకో అర్థం చేసుకోవచ్చు ఎంత నీళ్ళలో మొంగుతాడో, ఎంత పైకి లేస్తాడో, ఆ చెప్పుకోవాలి అవసరం. అది చూస్తే ఈజీ గుర్తుపట్టచ్చు మనం. ఓకే, అట్లా ఎంతమందిని గుర్తుపట్టారు? నటించినోడు అలాగుంటాడు, ఇంకా నటించినోడు అలాగుంటారు. అట్లా రోజుకో ఫైటింగ్ చేస్తాడన్న, ఇప్పుడు కనిపిస్తలేడు కానీ కనిపించకుండా బ్యాక్ సైడ్ చేస్తున్నాడు, చేసేదంతా అంటున్నారు. అదే బ్యాక్ సైడ్ మాట్లాడడం చాలా మంది ఉంటారు కదా, ముంగడ మాట్లాడడానికి దమ్ము ఉండదు అక్కడ, ఎందుకంటే పల్లెతో చెప్పి అలా తెలుసు వాళ్ళకి. ఈయన గురించి మాట్లాడితే కొంచెం చూసి మాట్లాడాలి, లేకుంటే మంచిగా రాడు చెడ్డవాడు చెప్పి వాళ్ళు తెలుసు వాళ్ళకి కూడా. అంతే, మంచిగా ఉంటే ప్రాణం ఇస్తాం, తేడా నష్టం డైరెక్ట్ అంతే వార్ అంతే అంతేనే. ఓకే అన్న, ఇంకా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా సర్కిల్, ఎలాంటి సర్కిల్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ సర్కిల్? నా ఫ్రెండ్స్ లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి బాధలు నడిపి పోయి ఆదుకుంటాం, మంచి బాధలు నడిపోయి ఆదుకుంటాం, అది తేడా వస్తే సంపద కూడా సిద్ధంగా. ఓకే ఓకే అన్న, ఒక ఒక వన్ వర్డ్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ప్రాణం అంటే ఏంటి అసలు మీ మీ దృష్టిలో? ప్రాణం అంటే చెప్తున్నా, మనము ఒక మంచి వ్యక్తి మంచి ఉన్నప్పుడు మనం ఆయనకి సాయం చేసినప్పుడు వాళ్ళ మనం కూడా మంచి గుర్తు పెట్టుకుంటారు అన్న. ఇప్పుడు మనకి నెగిటివ్ మాట్లాడినప్పుడు ఆయనకి ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, ఏం చేస్తాం, మనం గుర్తు పెట్టుకోవాలని. వాళ్ళ మీద ఎప్పటికైనా కూడా అగ్నిస్ట్గానే ఉంటాం మనం, అంతేనా మన పని? అంతే. అయితే ఇప్పుడు మీరు చాలా మందిని ధమ్కి ఇవ్వడమే కానీ కొట్టడమే కానీ, లైక్ మీ మీద కొన్ని కొంతమందిని చంపారన్న కేసులు కూడా ఉన్నాయి. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎదుటి వారిదే ప్రాణమా, నీదే ప్రాణమా, ఎదుటి వారిది ప్రాణం కాదా? అందరి ప్రాణమే, అందరిది ప్రాణమే కదా, ఎదుటి ప్రాణమే, నా ప్రాణము ప్రాణమే. సో మీకు కూతురు ఉన్నట్టు ఇప్పుడు మీరు మీ కూతురు కోసం ఎట్లయితే మానేశారో అలానే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, అది ఆలోచించకుండా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటున్నారన్న? వాళ్ళు చేసిన తప్పులు కనిపించలే, నేను చేసినప్పుడు తప్పులు కనిపిస్తున్నా, ఎందుకు అట్లా? తప్పు చేస్తే శిక్షించనికే కోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది, నువ్వెవరు అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి అన్న, అందుకోసం అని అడుగుతున్నాయి క్వశ్చన్. సో తప్పు చేస్తే శిక్షించనికే మీరెవరు, న్యాయస్థానం, కోర్టులు, పోలీసులు ఎందుకు? కోర్టులు పోలీసులు ఉన్నప్పుడు మళ్ళీ ఆడు కూడా మళ్ళీ హత్య చేసినప్పుడు మళ్ళీ కనిపించలే, కోర్టులు న్యాయస్థానం అప్పుడు కనిపించలే, నేను చేసినప్పుడు అన్ని కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళకి ఒక్క నా ఒక్క లెక్కనా? సరే అన్న, ఇప్పుడు మీకున్న పేరే వాళ్ళకు ఉందా అన్న? మీకు ఇప్పుడు మంచి పేరు ఉంది, మీ పేరు చెప్తే గుర్తుపడతారు. పేరు లేకుందండి, ఎలా ఉంటే రేపు అంత సంబంధమే లేదు మీకు అసలు. పేరు 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 గురించి ఆలోచించుకున్నాను నేను ఎట్లనో, నాకు నాకు తెలుసు సార్, నా ఫ్రెండ్స్ సర్కిల్ లా మా అమ్మ నాన్న తెలుసు సార్, వేరే గురించి నాకు సంబంధం లేదు. ఓకే, అవతల కూడా నాకు ఏమనుకుంటే నాకు సంబంధం లేదు. అన్న నన్ను మోసం చేసిండు, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిండు అని చెప్పి కొందరు అంటున్నారు, కొందరు దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని వెళ్ళిపోయినావు అని చెప్పేసి. నిజమేనా అన్న? కొందరు దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని మోసం చేసిన వాళ్ళని అంటున్నారు, నిజమేనా? ఇప్పుడు ఏంటంటే మన కాడ మంచిగా ఉంటారు, మన కాడ నీదిగా నిజాదిగా ఉంటారు. ఇప్పుడు అవతల వాళ్ళ కాడ మన వీక్ పాయింట్ ఏందో, మన మన గురించి మొత్తం తెలుసు వాళ్ళకి. తెచ్చినప్పుడు కొన్ని పైసలు తీసుకొని మన గురించి మొత్తం చెప్పేస్తారు వాళ్ళకి. చెప్పినప్పుడు మనం ఆలయం అనుకుంటారంటే నేను చెప్తే ఇక్కడ ఏం చేయడు, ఇది చేతన కాదు అలా అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం అలా తెలుసు వాళ్ళకి నా గురించి ఏందో, తెచ్చినప్పుడు అలా తెలుసు. ఎందుకంటే ఇడు దేనికైనా సిద్ధమవుతాడు, కుట్టనగడు సిద్ధమవుతాడు, సంపన్న గురించి సిద్ధం, దీని గురించి ఏమైనా చేయాలంటే ఆలోచించుకుంటూ చేయాలి, అదే నా ఆలోచన. డబ్బు మనీ అనగానే మీకు గుర్తొచ్చేవాడు ఏంటన్న? డబ్బు పైసా, పైసామే పరమాత్మ హే అంటారు. చేతిలో పైస ఉంటే ఎన్ని తప్పులైనా చేపిస్తుంది.
ఎప్పుడు ఈ సమాజంలో డబ్బు ఉందంటే ఒక మనిషికి ఘోరం ఉంది. డబ్బు లేకుంటే మనిషి ఘోరం విలువ లేదు ఈ సమాజంలో. ఎందుకంటే నేను చూసినా, నేను కూడా చూసిన చాలా, మన అంబర్పేటలో చూసిన బయటలో ఎందుకంటే, కానీ ఒక వ్యక్తి ఎంతనో పేరు సంపాదించుకో పద్ధతిని ఆ మనిషి కోసం, ఆ జనాలకు అవసరం లేదు. నువ్వు ఎంత మంచి పేరు సంపాదించుకో అవసరం లేదు, నీకు డబ్బు లేదు. అవతలవాడు ఎంత చెడ్డవాడు కానీ అంటే డబ్బు ఉంది, దానికి విలువ ఉంది ఈ సమాజంలో. ఇంకా మన గురించి వేడు చెప్తాడు నువ్వేంది కాదు చెప్పి, ఫస్ట్ మీరు ఎట్లా, ఫస్ట్ మీరు చూసుకోవాలి ఎవరికి ఘోరం ఇవ్వాలో ఎవరికి ఇయ్యద్దో ఫస్ట్ మీరు ఆలోచించుకుంటారు. ఇది నాకు తెలిసిన మాట చెప్తున్నాను. సరే అన్న, మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దాంట్లో మీకు కొంతమంది చాలా కామెంట్స్ పెట్టారన్న, నిన్ను కూడా ఎవరో ఒకరోజు ఏదో ఒకరోజు హత్య చేస్తే నువ్వు గుర్తుపెట్టుకో తమ్మి, నువ్వు బిర్యానీ తినేసి వెళ్ళినా అని చెప్పినావు కదన్న ఒక ఇంటర్వ్యూలో, ఒక హత్య చేసి బిర్యానీ తిని నేను పోలీస్ స్టేషన్కి పోయినా బరాబర్ పోయినా, అయితే రేపటి రోజు నిన్ను కూడా ఇట్లానే ఎవరో ఒకరు చేసి వాళ్ళు కూడా బిర్యానీ తిని పోలీస్ స్టేషన్కి పోయే రోజు ఒకటి వస్తుంది గుర్తుపెట్టుకో అని ఒక అతను కామెంట్ చేశాడు. దానికి ఏమంటారు? బిర్యానీ మీరు తినేసి ఒక అతన్ని గట్టిగేపు, ఓకే, ఒక అతన్ని చంపేసి బిర్యానీ తిన్నారు, మీరు బిర్యానీ తిని పోలీస్ స్టేషన్ కి పోయారు, అయితే రేపటి రోజు ఇంకొక అతను వచ్చి మిమ్మల్ని కూడా అట్లనే చంపేసి నేను కూడా బిర్యానీ తిని పోలీస్ స్టేషన్ కి పోతా అన్న ఒక పర్సన్ వస్తాడు, ఆ రోజు మీకు కూడా వస్తుంది అని చెప్పి కామెంట్ పెట్టిండు. వస్తాడు ఒకటి గుర్తించుకోదు లైఫ్ లో, ఎందుకంటే ఇప్పుడు నాకు సావు రాపి సావు రాదు చెప్పిన ఎప్పుడు ఆలోచించుకోలే, నాకు ఖచ్చితంగా సమంటు నాకు కూడా లేదు చెప్పి కాదు, కానీ నేను దేనికి భయపడా, దేనికి భయపడా, నేను దేనికైనా సిద్ధం, ఏంత నువ్వు ఎంతనో నేను ఎంతో చూసుకుందాం అంతనే. సరే అన్న, నువ్వు దేనికి భయపడవు కదా, దేనికి భయపడా, దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. ఇంట్లో నీకోసం వెయిట్ చేసేటోళ్ళు ఉంటారు, మీ పాప ఉంది, వదిన ఉంది, ఇంతమంది నీ కోసం వెయిట్ చేస్తారు, నీకేమన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏందన్నా? అవునన్నా, అందుకే అడుగుతున్నాను. నేను ఇంటి నుంచి బయటకు వచ్చి ఇంటి నుంచి వెళ్ళినప్పుడు మన ఇంటి నుంచి తిరిగి పోతాం, నా ఇంట్లో కూడా నమ్మకం లేదు, లేనప్పుడు నేను ఇంట్లో సమాధానం చెప్పాలి, అలా కూడా తెలుసు మా ఆయన చేసినట్లు తప్పులు చేసినప్పుడు ఆయన కూడా అట్లనే వస్తాయి చెప్పి అలా కూడా తెలుసు. అది అట్లాంటి ముక్కుట రాలు కూడా మా ఆయన పోతుండో సంతోషంగా మంచిగా పోతుండో మళ్ళీ తిరిగి అట్లనే రావాలి చెప్పి ముక్కుట్రా దేవుడుతుంది, వచ్చాక నమ్మకం లేదు దేనికైనా. మనిషి అనక ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మన తిరిగి ఇంటి దగ్గర వచ్చేదాకా ఏ వ్యక్తినా కానీ నేను చెప్పేది ఎవరైనా కానీ తిరిగి వచ్చేదాకా నమ్మకం ఉండదు. ఓకే, ఇంకో కామెంట్ అన్నా, వాడు అంత మంచిగా చంపినా అని చెప్తున్నాడు వాడిని బయటికి, అంటే కొంతమంది ఏమంటున్నారంటే మీరు చంపేసినా అని చెప్పి డేర్గా చెప్తున్నారు ముఖం మీద, అవును నేను చంపినా ఇప్పుడు ఏంది అని బరాబర్ అంటున్నారు. అంత బరాబర్ చెప్తున్నప్పుడు న్యాయస్థానం ఎందుకు ఉంది, కోర్ట్స్ ఎందుకున్నాయి, పోలీసులు ఎందుకున్నారు, మరి ఆయనకు శిక్ష ఎందుకు వేస్తలేరు, ఎందుకు అంత ఓపెన్ గా చెప్పినా కూడా మీరు శిక్ష విధిస్తారు, బయటికి పంపించారు, ఎన్కౌంటర్ ఎందుకు చేయలేదని చెప్పి మాట్లాడారు. అది ఓకే, క్లారిటీ లేదన్న. అదే ఏమంటాను, అంత పెద్ద అంతకుండా గాను ఇంకా 50 మర్డర్లు 70 మర్డర్లు 100 మర్డర్లు చేయలే. ఓకే, అంటే ఒక్క మర్డర్ చేస్తే చేసినట్టు కాదా? ఏమంటున్నా, నేను చేసిన కారణం ఏమైంది ఫస్ట్ తెలుసుకోమను, తెలుసుకుని మాట్లాడితే పలుదగితాం వల్ల కామెంట్ పెట్టిన కూడా చెప్తున్నా, ఫస్ట్ తెలుసుకోరు చేసిన కారణం ఏమైంది తెలుసుకొని మాట్లాడరు, తెలుసుకొని కూడా మాట్లాడితే పీకుడు పీకుతాం వల్ల. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నదానికే ఇంకొక ఆయన, ఏంది ఇన్ని మర్డర్లు చేసినా ఇంత ఘోరంగా ఏం పీకలేరు అని చెప్తున్నారు, పోలీసులు ఏం పీకుతున్నారు చట్టాలు అని చెప్పేసి ఒక అతను కామెంట్ చేసాడు. శిక్ష అందించిన పోలీసులు ఇచ్చారు, శిక్ష అందించిన జైలు పోయినా జైలు పోయినా బెయిల్ మీద వచ్చినా కేసులు కథం చేసినా ఏం చేయలేపి అది చేసిరు పోలీసులు బయటకు వచ్చిన. ఓకే, మీరు కోర్టులో లైక్ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అసలు ఆఫ్టర్ మర్డర్ తర్వాత, మర్డర్ చేసిన తర్వాత ఎట్లుండేదన్న లైఫ్ పోలీస్ స్టేషన్లో, ఎట్లాంటి జీవితం గడిపారు అసలు పోలీస్ స్టేషన్లో, ఎట్లాంటి లైఫ్ ఉండే మీది? ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనగానే కొడతారు అట్లాంటివి ఉంటాయి, మరి మీరేం ఫేస్ చేసారు అట్లాంటి ప్రాబ్లమ్స్? రౌడీ ఎప్పుడైతే అంటే పోలీసు దెబ్బ మనం ఒంటి మీద పెట్టినప్పుడు మనం రౌడీ లేతాం, అప్పటిదాకా రౌడీలు గారు. ఆహా, అంటే అంతకు ముందే పోలీసులు మీ మీద ఒక దెబ్బ వేసినప్పటి నుంచి మీరు రౌడీ అయ్యారు అయితే? మళ్ళా ఎందుకంటే మనము
భవిష్యత్ దెబ్బ ఎంత మన మీద ఒంటి మీద పడుతూ ఉంటుందో అంత మనం కిరణం లాగా అంత అంత గట్టిగా తయారవుతాం. ఇప్పుడు మీ పిల్లల కోసం మారావు అంటే మీకు పిల్లలు ఉన్నారు కదన్న, నేను నా పాప కోసమే మారిన, ఇవన్నీ బంద్ చేసిన అని చెప్పేసి మీరు అన్నారు. కానీ ఎదుటి వాళ్ళను అనాథల్ని చేస్తున్నావు, ఎదుటి వాళ్ళకి కూడా అనాథ కాదు, ఎవరు పెళ్లి కాలే, నేను చేసిన అందరికి ఎవరు పెళ్లి కాలే, మ్యారేజ్ ఎవరు కాదు, అందరం బ్యాచిలర్ అందరు అంటే పనికిరాని వాళ్ళు సమాజం అంటున్నారు అంతే. సో ఇది ఒక క్లారిటీ వచ్చి ఉంటది ఇప్పుడు అందరికి. ఇంతవరకు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ లేదు, అమ్మ నాన్న ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అంతే తప్ప మ్యారేజ్ గిరేజ్ ఏం కావాలి ఏం లేదు. కానీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ చెల్లెలు వాళ్ళైనా కూడా బాధపడతారు కదన్న. మరి ప్రతి ఒక్కరు బాధపడతారండి. ఇప్పుడు నేను మాకు చంపినప్పుడు నా ఇంట్లో బాధపడారా? మరి వాళ్ళు చేసినప్పుడు ఇంట్లో బాధ. ఆ రోజు రావద్దు అంటే మీరు అప్పుడే ఇట్లాంటివి చేయకుండా ఉండుంటే ఈరోజు మీరు హ్యాపీగానే ఉండేటోళ్ళేమో కదన్న. ఏమంటున్నా వాళ్ళు చంపుడు చంపినప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంట్లో బాధ కనిపించలే, నేను చెప్పినప్పుడు లేచేస్తారు ప్రతి ఒక్కడు ఇక్కడ వాళ్ళు ఎందుకు అట్లా? ఫస్ట్ ఏం చేసిండు అవతల వ్యక్తి, ఈ చేసిండు కారణం ఏం చేసిండు, ఎవరు చెప్పిండు ఏంది ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకొని కామెంట్లు కానీ దేనికైనా కానీ ఎప్పుడు మాట్లాడాలి. తెలియకుండా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు, అది కరెక్ట్ కాదు. నేను చేసినా కూడా చెప్తాను, నేను కూడా చేసిన కాదు చెప్పి కాదు, ఎవరు చేసినా అమ్మాయికుని ఎవరు చంపలే, అమ్మాయికుని జోలికల పోలే, ఎవరు భయపడి పైసలు తీసుకోలే, ఎవరు మోసం చేయలే, ఏంది చేసినా ఎవరు చేసినా అందరూ ఎవరు మర్డర్ చేసిరో ఎవరు అంటే నేను తోపిని నేనే పైల్వాణి నేను అది అంటే వాళ్ళకి చేసిన దాన్ని బట్టి అమ్మాయి కూడా జోలికాడ ఇప్పటిదాకా జీవితాలని బోలే. ఓకే మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు దాకా నేను బోలే బయటలో కామని పెట్టినా అనుకో ముందే వాళ్ళు తెలుస్తాం వాళ్ళు ముందు చెప్తున్నా. ఓకే మీ మాటల్లో మీరు మాట్లాడుతుంటే కొన్ని మాటలు నిజంగా మాట్లాడుతున్నావన్నా, మస్తు చెప్తున్నావు అసలు నువ్వు అని చెప్పి కామెంట్ పెట్టిండు ఒక అతను. నమ్మితే నమ్మలేను, నమ్మే ఉన్న మాట చెప్తున్నా నేను, తప్పేం అంటలేను, నా లాజిక్గా మాట్లాడుతున్నా. మీరు ఒప్పుకో, మీరు మీ పేరు మీద మీరు వచ్చినప్పుడు మీరు ఒప్పుకోబడుతుంది, ఏందో ఒప్పుకోబడను భయ్, నేను ఇట్లనే ఉంటా ఫ్రెండ్ 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 లాగా ఉంటా, మంచి ఉన్నప్పుడు మంచి ఉంటా, చెడ్డు ఉన్నప్పుడు చెడ్డ అయితా. అంతే అన్న. మీరు సినిమాలు చూస్తారా అన్న? ఆ సినిమాలు చూస్తా. తెలుగు సినిమాస్? ఆ చూస్తా. తెలుగు నాన్నకు ప్రేమతో చూసారా? ఆ చూస్తా. ఎన్టీఆర్ ది? ఎన్టీఆర్ సేమ్ నాన్నకు ప్రేమ మూవీలో ఎన్టీఆర్ లాగా ఉన్నావు అన్న. థాంక్యూ. చాలా మంది చెప్తారు అట్లనే, చాలా మంది కామెంట్స్ పెట్టారు ఎన్టీఆర్ లాగా ఉన్నావు, ఎన్టీఆర్ లాగా ఉన్నావు అని పెడతారు అట్లనే. మా ఇంట్లో కూడా అంటారు, మా భార్య కూడా అంటది, మా అమ్మ అంటది, మా అక్క చుట్టాలు అంటారు. సేట్ల నుంచి సేమ్ ఎన్టీఆర్ లాగా కనిపిస్తా, గడ్డం గిడ్డం పెట్టుకుంటే అదే సేమ్ చెప్పి. ఓకే ఇంకొక ఉద్యోగం లావు ఉంటే ఇంకా మజా వస్తుంది అంటే క్లియర్ కాదనుకుంటారు అనుకుంటారు చాలా మంది. ఓకే అన్న, ఇప్పుడు ఎన్టీఆర్ లాగా ఉన్నామని అన్నారు కదన్న అందరూ, నీకు ఏ హీరో ఇష్టం అన్న? మరి హీరో అంటే నాకు ఫస్ట్ అయితే నాకు మా నాయన, ఎందుకంటే నా ఎందుకంటే నాకు బుట్టిచ్చి పెరిగించింది ఆలే, ఈ స్థాయిలో ఉన్నా అంటే ఆలే వల్లే నాకు హీరోనా అన్నీ ఆయననే. ఓకే ఆయన తప్ప నాకు ఇంకా ఎవరు హీరో లేరు. బట్ ఇది పేరు పెట్టిరు ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే దాని ఆ ముట్ట ముచ్చట అంటే మన ఇప్పుడు ఫిలిం స్టడీ అంటే ఈ సినిమాలలో జన్మలలో అంటే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. కారణం ఏంటంటే ఒక వ్యక్తి హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి, ఎందుకంటే ఒక టైంలో అంటే చాలా లాగుండే హెవీ వెయిట్ ఉండే, చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాల గురించి చాలా చేసి కష్టపడి ఇప్పుడు కొంచెం కానీ చాలా మంచి పర్సన్ అంటే చాలా కష్టపడతారు. ఓకే సినిమాలలో వచ్చి సో అందుకోసమని మీకు ఇష్టం ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ అంటే మనకు కూడా ఇష్టం. మీరు కూడా అట్లనే ఉంటారని కామెంట్ ఉంది. మనకు కూడా అట్లనే సేమ్ పెట్టారు కాదు అన్న తమ్ముళ్ళ లాగా ఉన్నప్పుడు మనం కూడా ఇష్టపడాలి తప్ప ఏమన్నా. ఓకే ఎన్టీఆర్ గారికి ఒక బ్రదర్ ఉన్నారు, ఎవరంటే అంబర్పేట్ల షేర్ అన్న అని చెప్పాలి ఇంకా నెక్స్ట్ పెట్టుకుంటారు అట్లా. ఓకే అన్న, ఇప్పుడు కొంతమంది బ్యాడ్గా ఏమైనా చేసినప్పుడు తప్పుగా క్షమాపణ ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నేను తప్పు చేసిన సారీ అని చెప్పేసి ముఖంలో కనిపిస్తుంది వాళ్ళు చెప్పేది పశ్చాత్తాపం. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇన్ని మర్డర్స్ చేసినా అని రుబాబు చెప్పుకుంటున్నావు, ఇప్పుడు మారిపోయినా అని అంటున్నావు కదా, మరి ఎక్కడ పశ్చాత్తాపమే కనబడతలేదా అని అంటున్నారు? పశ్చాత్తాపడతారు. తప్పు ఉంటే నేనే ఒప్పుకుంటా, నేను తప్పు చేసిన నాతో తప్పైంది సారీ చెప్పి నేనే ఒప్పుకుంటా. తప్పులు నేను ఎన్నుకోవాలి, తప్పులు నేను ఎన్నుకో ఉండాలి ఎవరికాడ. ఓకే నాకు తప్పు లేనప్పుడు ఏ నా కొడుకుతున్నా ఉండాలి, నేను బాగా ఉంటా, దేనికైనా సిద్ధం, నువ్వు ఎంతనో నేనెంతనో చూసుకుందాం, అంతే తప్ప ఆడు ఏమో చెప్పిండు ఈడేమో వీక్ థెరపీ కాదు నాకు అది లేదు, ఏదో అంటే ఫేస్గా చెప్పేస్తా నోరు ముంగడ, నేను నోరు ముంగడ చెప్తా అందరికి తప్పు కనిపిస్తా, నోరు ముంగడ చెప్తా నోరు ముంగడ చెప్పిన వాల్యూ ఉండదు.
వాల్యూ ఉంటుంది. నేను ఫేస్ గా మాట్లాడుతున్నా, ఏదైనా అంటే నేను ఫేస్ గా చెప్తున్నా. ఇప్పుడు ఫేస్ గా మాట్లాడిపోయి ఇలాగో కడుపు మంట ఉన్నప్పుడు నేనేం చేయాలి? ఓకే అన్న, మీ మీద ఇంకా కొంతమంది నాకు చెప్పిన ప్రకారం ఏంటంటే, మీ వెనకాల మస్తు మంది అమ్మాయిలు పడ్డారంట కదా, ప్రపోజల్స్ వచ్చినాయంట. ఏ ప్రేమ లేదు, అసలు బొంగు లేదు, ఏ మా ప్రేమలకి ఏమన్నా అమ్మాయిను, అది ఫేక్ మాటలు. అవన్నీ ఫేక్ మాటలా? గౌరవయ్యరా? ఓకే, మీరు చాలా మంది అంటే ఏ అమ్మాయితో మాట్లాడలేదు అన్న ఇంతవరకు ఫోన్ కాల్లో? నేను ఏమంటున్నా, ఏ అమ్మాయి కూడా నాకు ఫోన్ చేస్తే నా చెల్లెలు అనుకుని మాట్లాడతా. అంతే, నాతో ఈ అది వాళ్ళ మనసులో ఏమనుకున్నా మాట్లాడడం సంబంధం లేదు. కానీ ఎవరన్నా మాట్లాడితే నా అక్కడ ఉన్న చెల్లెని చెప్పి నేను అట్లా ఫీలింగ్ అయిపోయి మాట్లాడుకుంటాను. వాళ్ళ మనసు ఖరాబ్ ఉంటే అక్కడ పోయి సర్దించుకోవాలి పోయి. రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారా? రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, అందులో ఫోన్లు చేసి ధమ్కీ ఇస్తాడు, నువ్వు ఈ ల్యాండ్ కొంటవా కొనవా అని బెదిరిస్తాడు, లేకపోతే ఏదైనా ఎవరైనా ల్యాండ్ మాకు కావాలి అని చెప్పేసి అంటే మా భూమి కబ్జా చేసిరని కొంతమంది అబద్ధం చెప్తారు. అబద్ధం చెప్పినా కూడా అన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తుండు, మాకు సపోర్ట్ చేస్తలేదని అంటారు. మరి దాన్ని చెప్తా, ఇప్పుడు ఎవరైనా కబ్జా చేసుకోరేమో చేసుకుని అంటే నేను క్రాటి తీసుకుని మాట్లాడతా. దీని విషయమైన కానీ క్రాటి లేకుంటే దాని పని ఇయ్యా నేను. ఓకే, క్రాటి ఉంటేనే ఏమన్నా క్లియర్ ఉంటేనే దానికి నేను దేనికైనా సిద్ధమవుతా. ఎందుకంటే క్లారిటీ లేని జగన్ నేను మాట్లాడే బేకారు. ఇప్పుడు నాకు తెలియదు గురించి నేను ఏం మాట్లాడాలి పోయి, అవతలు వ్యక్తి నాకు తెలియదు, అది నిజమేనా అవద్దమో నాకు తెలియనప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి పోయి? నేను వాళ్ళకి సమాధానం ఫస్ట్ ఏంది మస్ట్ కనుక్కొని క్లియర్, దాన్ని బట్టి నేను రంగంలో దిగుతా. ఓకే, న్యాయం ఉంటే నా ఇప్పిస్తా, అంతే. ఇప్పించక్కడ పైసలు డిమాండ్ చేస్తారన్న? ఈ పైసలు ఎప్పుడైనా తీసుకోలేదు, ఎవరు కూడా తీసుకోలేదు. నాకు కొంచెం నువ్వు అంబర్పేటలో ఉంటావు, అంబర్పేటలో నాకు కొంచెం మొత్తం ప్యూర్ కనుక అంబర్పేటల. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా పైసలు ఎవరు కూడా తీసుకోలేదు. నాకట్లా అవసరం పడినప్పుడు నేను ఎట్లా సాధించుకుంటా పైసలు? అంటే బయట అందరు అంటుంటారు కదన్నా, ఇట్లాంటివి చేస్తే సెటిల్మెంట్లకి లంచం తీసుకుంటారు అని చెప్పేసి మాట్లాడతారు. కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడిగిన అన్న అంతే. నిజంగానే ఇప్పుడు కొన్ని మంది పైస ఆశపడి ఏమేమో చేసుకుంటారు. నేను ఇప్పటిదాకా పైసల గురించి ఆశపడలే, ఎందుకంటే నేను ఒక్కటే ఎక్కడైనా పోయితే నాకు ప్రేమ ముఖ్యం, పైసలు ముఖ్యం కాదు. ఒక మంచిలో నాకు నా గురించి ఆ గుండెలో నా గురించి ఒక ప్రేమ ఉంటే చాలు, పలానా వ్యక్తి మంచోడరా పోయి దేనికైనా వచ్చి ముందు వచ్చి నిలబడతాను మన గురించి. పైసలు తీసుకోలేదు ఎప్పటిదాకా, పైసలు పైసలు విలువడు మంచి విలువేస్తాడు, ఆ మంచి మంచోడు చెప్పి నాకు ఇట్లా నేను ఏడైనా పోతే కూడా నాకు గౌరవం ఇవ్వాలి, అది నాకు పాలసీ. ఓకే, సో ఇస్తున్నారు ఇప్పుడైతే అందరు మీ ఇన్స్టా రీల్స్. నేను ఏడ పోతేనా, నేను ఏడ పోతేనా కులాల మతాలు చూసి ఫ్రెండ్షిప్ చేయలే. నేను కులాల మతాలు చూసి నేను ఆడడం ఎప్పుడైనా అప్పుడు అసెంబ్లీ నేను చేయలే. ఏడైనా పోయినా అందరూ నా వాళ్ళు చెప్పి నేను నడుచుకుంటా నడుచుకుంటా ఇంకా బతికిన రోజు అట్లనే నడుస్తా. ఓకే అన్న, ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు తెలుగు కాదు కదా, తెలుగు ఇప్పుడు మీరు తెలుగు మాట్లాడరు ముస్లిమ్స్, ఇప్పుడు ఎవరన్నా అన్నా అని ప్రేమతో మీ దగ్గరకు వచ్చి రాఖీ కడతా అంటే కట్టుకుంటా? పచ్చిదా కట్టుకుంటా, నేను సంతోషంగా కట్టుకుంటా. నేను రాఖీకి వస్తాను మా ఇంటికి, ఎందుకంటే నాకు చెల్లె లేరు అక్క లేరు. నువ్వు కట్టినంత చాలా సంతోషం. ఓకే, డెఫినెట్ గా అయితే రాఖీ కట్టినప్పుడు నాకు సాగు కూడా వస్తే ప్రేమతో చచ్చిపోతా. అట్లా అన్నదన్న, నేను అన్నా అని పిలిచినట్టు నాకు చాలా ముఖ్యం కాదు. ఎందుకంటే నాకు ఇంట్లో మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, మా అమ్మకి బిడ్డలు లేరు. బిడ్డలు తెచ్చింది మా అమ్మ రెండుసార్లు అనాథాశ్రమం తెచ్చింది సాధుకుతాం చెప్పి, అంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తీసుకుని పోయారు. అప్పుడు వచ్చి మా అమ్మకి కిస్మత్లో ఆడపిల్లలు అంటే లేరు, మాకు అమ్మ చల్లె లేరు కలేరు నా కిస్మత్లో. నువ్వు వచ్చి కడతా అంటే నా సంతోషం అనుకుంటా. డెఫినెట్గా అన్న వస్తా ఆ రోజు, అందరు అనుకుంటారు అంటారు తప్ప పోరని. నువ్వు చెప్తే నాకే కొంచెం కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే చల్లె విలువ నాకు తెలుసు. అది ఉన్న వాళ్ళకి వాల్యూ ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అడితే చెల్లె విలువ అక్క విలువ అంటే నాకెంత తెలుసో అని నేను అంత అలా చూసుకుంటున్నాం. ఎవరు చూస్తున్నా చూడడం తెలియదు, వాళ్ళ గౌరవం చాలా ఇస్తాను. అన్న చెప్పి నాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు పోయి ఆదుకుంటా, నా ప్రాణం కూడా అడ్డం పెడతా అలా గురించి. అదే తేడా అయితే అలా ఆతలలో ప్రాణం కూడా తీస్తా వాళ్ళ పిల్లల గురించి. అన్న నాకు ఏదన్నా సహాయం కావాలి, నేను ఈడున్నా, నన్ను ఇంతమంది ఏడిపిస్తున్నారు అని నేను కాదన్న ఎవరన్నా ఫోన్ చేసి చూడు ఒకసారి, ఫోన్ అందరు చెప్తున్నా ఆడపిల్లలకి ఒకసారి చేసి చూడు. ఈ అన్న నుండి ఒకసారి కనుక ఒకసారి చేసి చూడు, ఈ అన్న ఇక్కడ ఏం చేస్తాడో చూడు, చూస్తా కానీ అప్పుడే. ఎన్టీఆర్ గారి మూవీ గుర్తొచ్చిందన్న, రాఖీ కట్టగానే అన్నాను మీరు ఏడు ఉండి పిలిచినా నేను మీ దగ్గరకు వస్తాను. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీద ఏమో ఫేక్ తుండు ఏమో మాటలు ఎత్తుండు కాదు, ఒకసారి చేసి చూడరు అప్పుడు అర్థమవుతుంది. నేను చేస్తానో చేయనో ఇంటర్వ్యూలో ఏవో వాగుతూ చెప్పి కాదు, ఎందుకంటే మనకి ఘోరం ఇచ్చేది తెలుసు.
ఏ నా కొడుకు ఏమనుకుంటున్నా నాకు సంబంధం లేదు. పైకి ఇంత డేర్గా అన్న ఇన్ని మర్డర్లు చేసినా అది ఇదని చెప్పినా కూడా ఒక తెలియని ఎమోషనల్ బాండింగ్ ఉంది. నిజంగా అన్న ఒక మనిషిలో ఎప్పుడన్నా ఒకవైపే చూస్తారు అందరూ. అంటే చెడు చేసిండు అనుకో, చెడు మొత్తం చెడ్డగానే చూస్తారు, మంచి చూడదిగా ఎంత మంచి చేసినా కూడా. కానీ మీ లోపల ఉన్న చాలామంది చెడు మాత్రమే చూస్తున్నారు, కానీ ఒక మంచి కార్నర్ని ఎవ్వరు చూస్తలేరన్న. ఈరోజు నాకు మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే నాకు ఆ విషయం అర్థమైంది. నిజంగా అసలు మీరు ఫ్యామిలీ ఇప్పుడు చాలామంది ఏంటంటే మర్డర్స్ చేసిండు మర్డర్స్ చేసిరు అని ఒకటే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ నేను మిమ్మల్ని చూసినాక మీతో ఇంత మాట్లాడినాక నాకు అర్థమైంది ఏంటంటే అన్న ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, రిలేషన్షిప్స్కి వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు ఎవరన్నా ఎమోషనల్గా అయ్యి అన్న నాకు నువ్వు నాకు అన్న ఎవ్వరు లేరు నువ్వే దిక్కన్నా అని అన్న అని పిలిస్తే చాలు నువ్వు ముందుంటావు. అది మాత్రం నాకు అర్థమైందన్న. చాలామంది ఏంటంటే మారిపోయిండు అంటుండు, ఏం మారిపోయిండు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళందరికీ క్లారిటీ. మారినా కాదు మారినా, బట్ ఇప్పుడు గిసువంటి ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఏడిపించినప్పుడు అమ్మాయి సతాయిస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పినావు ఒక మాట అడిగినావు, అన్న నాకు ఇట్లా ఇబ్బంది ఇస్తారు, నాకు ఇట్లా సతాయిస్తారు, నాకు ఇట్లా టార్చర్ చేస్తారు. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఫోన్ చేసింది, మనం ఏమనుకుంటాం చెల్లి చెప్పి మనం ముందు పోకుంటే మనం సారీ వస్తాం చెప్పి ఫోన్ పెట్టేస్తే మళ్ళా ఆడికి హెల్పింగ్ ఇవ్వలేనప్పుడు మనకి ఫోన్ చేసిన ఎవరికి నమ్మి అమ్మ అన్న అన్నాడు మా ముందు వచ్చి నిలబడతాడు ఏమన్నా అయితే చెప్పి నమ్మి ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ మాటలు ఎన్ని ఫోన్ కలిసి మంచం మీద పనుకుంటే ఆమెకి ఎట్లా కనిపిస్తుంది? దిక్కు లేదు ఏమన్నా అయితే మంచి కావచ్చు చెడ కావచ్చు. ఈ ఈ ఈ జనరల్లో ఫాల్తనంలో ఎక్కువైపోయారు, ఆడపిల్లలకు గౌరవం ఇస్తలేరు, ఏడబడతారు, రాక్షసు తయారయ్యారు. అసలు మూమెంట్ లో మనం పోకుంటే ఎట్లా? ఈ రోజుల్లో ఈ మాట ఈ ఇంటర్వ్యూలో ఎన్ని కూడా చాలా మంది నా మీద నవ్వుటూ మాట్లాడవచ్చు నవ్వుకుంటూ నవ్వుకోండి, నాకు నా సంబంధం లేదు. ఎందుకంటే నేను ఒడ్డున మాట చెప్తున్నా, మొన్ననే రిజైన్ గా నాకు ఆడపిల్లకి చిన్న పాపకి నా అమ్మ ఆడు నాకు తిట్లు వస్తున్నాయి. మొన్ననే రిజైన్ ఆడపిల్లకి చాకలేట్ ఇస్తే చెప్పి 6 మంది కలిసి రేప్ చేసారు. మీరు అంతా చూసారు అనుకుంటా, ఇంటర్నెట్లో అన్ని వచ్చినాయంట. చిన్న పాపకి ఏజ్ ఎంత అలాది సాలగలది దొంగన కొడుకులది ఎంత 16, 17, 18, 20, 25 లోపలనే చాక్లెట్ ఇస్తే పిలిచి చిన్న పాప చూడకుండా దాలేదో లంచ వాళ్ళు అటువంటి గలీజ్ పని చేసే వాళ్ళు. చిన్న పాపకి మళ్ళా అలా వాళ్ళ అమ్మ అలా అమ్మకు బుట్టలే వాళ్ళ అక్క లేరా వాళ్ళ అక్కతో ఏమైనా చేస్తే అట్లా మీకు ఎట్లా కనిపిస్తుంది? ఏందుకి ఇది గీద సమాజం? అటువంటి సాలేగాలకి నేనంటున్నా జైల్లో కూసిపెట్టి మూడు పుట్టి అన్నం తినిపించే కాదు, డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసి పడగాలి. ఒక కేసీఆర్ చేపించిండా, ఒక ఆడపిల్ల ఇంకోటర్ చేపించిండా రేప్ చేస్తే సేమ్ అట్లనే చేయాలి. ఇంకోటర్ రేప్ చేయాలి ఆడపిల్లతో ఉచ్చ పోసుకోలేడు, నాకు తెలిసింది చెప్తున్నా. రేవంత్ రెడ్డి అయినా కూడా అదే చెప్తున్నా నేను ఈ ఇంటర్వ్యూ వింటే కూడా, ఆడపిల్ల జోలికి ఎవరైనా రేపు చేసినా ఇట్లా గీసి గలీజ్ పని చేసినా అంటే ఊరైనా చేయాలి లేకపోతే ఇంకోటైనా చేయాలి. అప్పుడు మన సమాజం మారుతుంది, అప్పటిదాకా మారదు. ఇటువంటి సాలేగాలు పుడుతూనే ఉంటారు. ఏం చేస్తారు, ఏం బీక్కోరు, జైల్లో పెడతారు, మూడు పూటలు అన్నం పెడతారు, మళ్ళీ బెయిల్ మీద వస్తాం, గంతనే తప్ప ఇంకా ఏం లేదు. అదే ఇంకోటర్ చేయాలి, ఉరి అయి ఇంకోటి చూసాలంటే ఉచ్చ వసుకోవాలి, అమ్మ ఇంత ఘోరమ వద్దురానైనా చెప్పి భయపడాలి. అమ్మాయిల పట్ల చాలా జరుగుతుంది అన్న, నిజంగానే చాలా అంటే చాలా. అమ్మాయి ఎన్నో ఇష్యూస్ రోజుకొకటి రోజుకొకటి ఇంటనే ఉన్నాం. అసలు చెప్తున్నా కాదు, నేను ఊళ్ళో చెప్తున్నా, నేను చూసిన అనికంటే నాకు అది చూస్తున్నా చాలా బాగా కనిపిస్తుంది. ఏడిపోస్తాయి కాదు నా కళ్ళమ్మ కూడా కనిపిస్తుంది. నిజంగా ఎన్ని ఎన్ని తుకడాలు చేస్తుంటాయి దానికి. అను అని ఇంట్లో కూడా ఒక ముక్క దోలాలంటే మొత్తం తెలంగాణ మొత్తం దోడాలి మళ్ళీ అట్లా గౌరవం సవాలి. కానీ మనం ముంగట జరుగుతలేవు, అట్లా మనం పుట్టి పెరిగిన అంబర్పేట మన అంబర్పేట అట్లా జరుగుతలేవు. ఏదో ఊళ్ళో పల్లెటూరులో జరుగుతున్నాయి, ఏం చేస్తాం చెప్పు. ఈ సమాజం మారతలేదు. ఆడపిల్ల అంటే అంటే గౌరవమే లేదు, ఆడపిల్ల అంటే రక్షణమే లేదు. రక్షణ తీసుకోవాలి, ఆడపిల్ల అంటే గౌరవం ఇవ్వాలి, ఆడపిల్ల అంటే ఈ రేపు రైతులంటే దాని కారణం ఏంది? ఇటువంటి సాలిగాలు గుర్తున్నా చెప్పి అలసినట్టు మనం శిక్ష ఇవ్వాలి. ఆ శిక్ష చూడి అవతలు కూడా ఇంటర్నెట్లో ఫేస్బుక్లో అన్నీ వేస్తే కూడా ఆ శిక్ష చూసి అవతలుడు భయపడాలి, వనగాలి. అది నా ఆలోచన. అది అట్లయితేనే మనం ఆడపిల్లలకి రక్షణ అంటే అప్పుడు వస్తాయి, అప్పటిదాకా రాదు. ఓకే అన్న, మీరు ఇప్పుడు కాంగ్రెస్ అని మాట్లాడారు కాబట్టి ఇప్పుడు పొలిటికల్ ఒక్కసారి టచ్ చేసేద్దాం. అట్లా మీరు ఏమనుకుంటారు ఏందనేది, పొలిటికల్లో మీరు కాంగ్రెస్ సైడ్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, ఇన్స్టాలో చూసినా నేను కూడా. మరి ఎట్లా అన్న ఇప్పుడు పొలిటికల్ అంటే, మీరు కొంతమంది కామెంట్ పెట్టారు ఏంటంటే అన్న ఇన్ని మర్డర్లు చేసిండని చెప్పేసి మాట్లాడి ఇదంతా కూడా పొలిటికల్లకు పోవాలన్న ఆ వ్యూహంతోనే చేసిండు,
అంతే అని చెప్పేసి అంటారు. నేను అన్ని చేసినా కాదు, పాలిటిక్స్ సంబంధం ఏం లేదు అలా. నేను అన్ని చేసినా నా దుష్మణులకు చేసిన, ఓకేనా, మన దోస్తుల కాడ వచ్చినప్పుడు చేసిన, ఓకేనా, దోస్తుల వాళ్ళ చెల్లెల గురించి చేసిన, ఓకేనా. నేను సంతోష అంటే నేను సెల్ఫ్ చేసిన అంటే ఒకటే మా అమ్మ వల్ల. అంటే మా ఇప్పుడు మిగిలిన మూడు కలిపి చెప్తా, నా జోలికి కానీ మా ఇంట్లో జోలికి కానీ నా అనుకున్న వాళ్ళ జోలికి వస్తే సంపైనా చంపుతా. దానికి వెనుక జరగలే లేదు, వెనుక జరగలేదు. ఇది నా ఆలోచన. ఇప్పుడు గీది నువ్వు చెప్పిన పాలిటిషియన్ వచ్చా, గీది పాలిటిషియన్కి సంబంధం ఏం లేదు. గీది నేను చేసినప్పటి నుంచి అప్పటి నుంచే కాంగ్రెస్లో ఉండే, ఇప్పటి నుంచి కాదు. హత్య చేయకముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో అయినా ఎంతనే అదేం లేదు. ఈ చేసిన పేరు వచ్చింది కాంగ్రెస్లో పోతా, అట్లా ఏం లేదు. కాంగ్రెస్ మా రాయల్ పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ గురించి చెప్పాలంటే మస్తు ఉంది ఇంకా. ఓకే మస్తు ఉంది కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ మీద రీసెంట్గా కొన్ని ట్రోల్స్ అయినాయి. రేవంత్ రెడ్డి గారికి ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి ట్రోల్స్ బాగా చేశారు ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళకి ఏం చెప్తారన్నా? ఇంగ్లీష్ వాళ్ళు అవసరమా? ఇంగ్లీష్ వస్తే నాయకుడు అవుతాడా? ఇంగ్లీష్ రాకుంటే నాయకుడు కాడా? అవుతాడు, నాయకుడు అవుతాడా? అవుతాడు, ఎట్లయినా అవుతాడు. అయితే మనకి ప్రజల గురించి అది మాట్లాడాలి. ఇంగ్లీష్ వస్తేనే నాయకుడు అవుతాడు అంటే మరి ఎట్లా? ఎంతమంది లేరు అక్కడ? వేల మంది ఉన్నారు అన్ని పార్టీలలో. ఆయన స్వాధీనంలో అంటే 10% ఉన్నారు మొత్తం. అంగుట చేపలు ఉండవు మళ్ళీ ఎలుముద్దలే లేరా? వేరే సతక రాదు సదరు రాయనికే. మళ్ళీ అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ పనులు చేస్తలేరా మంచిగా? మళ్ళీ కానీ మధ్య ట్రోల్స్ చూసినావా అన్న నువ్వు ఇన్స్టాగ్రామ్ లా? ట్రోల్స్ చేస్తుంటారు కదా ఇన్స్టాగ్రామ్ లా, అంటే ఓ వీడియోలు చేస్తారు. ఇంగ్లీష్ మాట్లాడిన ఒక బిట్టు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారిని, తీసుకొని రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు అని ఊకే అవే వీడియోని ట్రోల్ చేస్తారు. చెప్పిన వాళ్ళంటే పక్క పార్టీలు కావచ్చు, పట్టే పక్కలు కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాంగ్రెస్, ఓకే, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వేరే పార్టీ కావచ్చు చెప్తారు. ఎందుకంటే బ్యాడ్ చూపెట్టాలి కాదు అందరికీ, జుబ్బేటప్పుడు తప్పు లేదు అలా కూడా చెప్తారు. వేల లక్షల మంది చెప్తారు దానికి మొట్ట మాట అన్ని మాటలు ఇంకోటి కూర్చుంటామా? మనం ఏం చేయాలో అది మంచి చేస్తుండు చేయని. ఇంకా 3 నెలలు వచ్చింది, 5 సంవత్సరం పోవాలి. ఇంకా ఏమేమి చేస్తాం మొత్తం కనిపిస్తాయి ఎదురుగా. ఇంకా అయితే ఇప్పుడు ఇంకా కొంతమంది అన్న ఇన్ని ఫ్రీ స్కీమ్లు పెట్టిండు కదా, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, ఆరోగ్యశ్రీయే కానీ ఫ్రీ బస్సే కానీ ఇన్ని పెట్టిండు, ఇన్ని పెట్టిండు కానీ పప్పుల మీద ఉప్పుల మీద రేట్లు అన్ని పెంచిండు, రేటు పెరిగిందని అంటారు. ఆయిల్ రేట్ పెంచేసిండు, ఇట్లా మాట్లాడుతున్నారు. మరి అంటే జనరల్ బట్టి రేట్లు ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు రైతులు వేస్తే ఈ రోడ్డు కొంచెం పెంచుకోవాలి కాదు. టెక్స్ అవి ఇవి అన్ని వెళ్ళాలంటే ఒట్టిగానే వెళ్తా. అంతే కాంగ్రెస్ మీద నెగిటివ్ గా మాట్లాడేటోళ్ళకి అంటే తప్పుగా ప్రచారం చేసేటోళ్ళకి ఏం చెప్తారన్న మీరు? ఒకటి చెప్తా, మా కాంగ్రెస్ పార్టీ గురించి తప్పు మాట్లాడితే సీదా గుద్ద వాళ్ళ దగ్గరది. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పు చేయదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక ప్రతి పార్టీలో తప్పు చేస్తారు, అన్ని పార్టీలు తప్పు చేస్తారు. తప్పు లేస్తే ఏ పార్టీ లేదు. దాని కూడా సతీష్ కూడా టైం పడుతుంది అంతే తప్ప మీరు ఏమో వేగుతున్నారు ఏమో చేస్తున్నప్పి కాదు. ఎప్పుడైతే 3 నెలలు వచ్చింది, ఒక 5 సంవత్సరం మాకు ఏమేమి చేస్తాడు ఏమేమి చేయడం అప్పుడు అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంకా ఇప్పుడు 3 నెలలే ఇంకా పోవాలి, ఇంకా టైము 4 సంవత్సరం 3 నెలలు పోవాలి ఇంకా. అప్పుడు మనకు అనుమతం చాలా అవుతుంది ఏం చేస్తుండు ఏం లేదు. అప్పుడు మాట్లాడితే దానికి మనం పరిష్కారం చెప్పొచ్చు. ఇప్పుడు చెప్తాం, ఎట్లా చెప్తాం? ఇప్పుడే ఇప్పుడు వచ్చింది 3 నెలల్లో 4 పనులు చేసిండు చేయలే. లేడీస్కి ఫ్రీ అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంట్ ఫ్రీ అన్నాడు, ఇంకా ఇల్లు లేనికి ఇల్లులు ఇస్తుండు. ఇప్పుడు ఇంక స్కీమ్ చాలా చేసిండు, ఇంకా పింఛని ఇప్పుడు చాలా చేస్తాడు అని టైం మెల్లమెల్ల చేస్తాడు. అన్ని అన్ని ఒకటిసారి కావాలంటే ఎట్లయితుంది? ఓకే సరే అన్న, ఇప్పుడు ఇది క్లారిటీ ఇచ్చారు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్క క్వశ్చన్ అడిగేయండి. అంబర్పేట్ శంకర్ అన్న పేరింటే చాలు, అందరు గుర్తుపట్టేస్తారు. ఒక వైబ్రేషన్ అన్న పేరేంట కదా. ఆ అన్న గురించి మీకు అన్నకి ఎలాంటి రిలేషన్షిప్ ఉండే? అన్నదలం ప్రేమ, అన్న తమ్ముళ్ళది. ఓకే అంతే. అన్న గురించి ఒక 2 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు అన్న? అన్న అయితే చాలా మంచివాడు, ఏమని అంటే ఆదుకుంటాడు, మంచి వ్యక్తి,
ఏమైనా ఇంటికాడ పోయినప్పుడు నిలబడతాడు, ఏమైనా అంటే అన్న చెప్పి ఆడపిల్ల పోని మగళ్ళు పోని ఎవరన్నా పోని, న్యాయంగా ఉన్నప్పుడు అన్న పక్క ఖచ్చితంగా నేను న్యాయంలో అన్న నిలబడాడు. నాకు తెలిసింది న్యాయంగా ఉన్న దగ్గర పక్క నిలబడతాడు అన్న, దేనికైనా సిద్ధం. న్యాయం న్యాయం లేని జగల మాట్లాడతాం మా చేయనుకుంటే అలా ఏం సంబంధం చెప్పాలో చెప్పి పంపిస్తాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ ఇంటర్వ్యూ విన్నాక చాలా మంది ఇట్లా అంటున్నారని నేను అనుకున్నా, కానీ తెలియని ఒక ఎమోషనల్ స్టోరీ ఉందన్న మీ వెనకల. అసలు మీరు చెల్లె గురించి మాట్లాడగానే అంత ఎమోషనల్ అయితే నా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అసలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఒక నైస్ ఇంటర్వ్యూ అని చెప్పుకోవాలి ఇది. సో ఇందులో నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఎవరినో కించపరచాలని లేకపోతే అందరిని హర్ట్ చేయాలని అయితే కాదు, జస్ట్ వచ్చిన కామెంట్స్ని బట్టి మాత్రమే నేను అడుగుతున్నా. సో మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ 960 టీవీని సంప్రదించండి.